ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మనకి ఇన్ని అరాచకాలు జరగలే, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రశ్నించే తత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని కేసీఆర్ సార్ కుట్ర వన్నిండి అంతే. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఏకపక్షంగా నడుస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సాధారణ జర్నలిస్ట్ అయిన తీన్మార్ మల్లన్న, అయ్యా కేసీఆర్ సార్ మీరు చేస్తున్న పద్ధతి మంచిది కాదు, మన తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న నీళ్లు నిధులు నియామకాలనే నినాదం పైన కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, 1200 మంది పేద విద్యార్థులు చనిపోతే ఏర్పడ్డ రాష్ట్రము, ఏదో ఈ మీరు ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఎప్పుడు రోడ్ల మీద పెద్ద చావడానికి ప్రయత్నం చేసి వచ్చింది కాదు ఇది తెలంగాణ. ఎంతోమంది 100 మంది విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్పి అట్లా ఇచ్చారు, ఇది ఏదో మీ కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి కాదు సార్. అయితే మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కినప్పుడు మీరు ఏ హామీలతోటైతే పదవి ఎక్కిరో, ఈరోజు మీరు ఆ హామీలు అనేవి నెరవేరుస్తలేరని చెప్పి సాధారణ జర్నలిస్ట్ అయిన తీన్మార్ మల్లన్న ప్రశ్నించే హక్కు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించొద్దని మీరెట్లా చెప్తారు సార్? ముఖ్యమంత్రి గారు ప్రశ్నించే హక్కు ఉంది కదా మనకు, మనది భారతదేశం, భారతదేశం మనది. భారతదేశంలో అంబేద్కర్ గారు మనకు ప్రశ్నించే హక్కు కూడా రాజ్యాంగంలో కల్పించండు మనకు. హక్కు మీరెట్లా కాలం రాస్తారు సార్? మొన్న నైటు దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు క్యూనిస్ ఆఫీస్ పైన పోలీసులు వచ్చి దాడి చేయడం జరిగింది, సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో ఈ కంప్యూటర్ పరికరాలు, ఇది ఈ క్యూనిస్ ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్ పరికరాలు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఆ పరికరాలలో ఏమేమి ఉన్నాయి? మీ రాజకీయ నాయకులు మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు చేస్తున్న అరాచకాలు మొత్తం, ఆ భాగవతాలు మొత్తం ఆ పరికరాలలో ఉన్నాయి. అవి తీసుకపోతే ఇంకా మనలో ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు మీరు, కానీ అది మీ తెలివితక్కువతనం కేసీఆర్, అది వేరే దగ్గర ఉంటాయి ఇంకా మాకి. అందుకే ఈరోజు ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న మీద ఇన్ని కుట్రలు చేసి చిలకలగూడ పోలీస్ స్టేషన్ చుట్టూ నిప్పుతున్నారు, మళ్ళా ఎల్లుండి పోవాలంట మళ్ళా. అందుకే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడో 3-4 నెలల కింద ఈ లక్ష్మీకాంత శర్మ అనే అబ్బాయి మల్లన్న పైన కేసు పెడితే ఇన్ని రోజులు జరగకుండా మీరు ఈ రోజు ఎట్లా తీస్తారు సార్? ఆ జాతకాలు చెప్పారు కదా లక్ష్మీకాంత శర్మ, ఆయన పెట్టిన కేసుకు మీరు ఈ రోజు ఎట్లా తీస్తారు? ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఆయన పెట్టింది కూడా తప్పుడు కేసే, ఆయన సంసార కేసు ఏం పెట్టలే ఆయన. ఇప్పుడు అదే లక్ష్మీకాంత శర్మ పైన ఏది మీకు జాతకం చెప్తా మీ బతుకులు మారుస్తా అని చెప్పి ఎన్నో 100 మంది పేద ప్రజల దగ్గర కొన్ని కోట్లు వసూలు చేశాడు, తిరిగి అదే ప్రజలు ఆయన మీద అంతకన్నా ముందే కేసు పెట్టారు, ఏది లక్ష్మీకాంత శర్మ అనే అబ్బాయి మీద. మరి మీరు వాళ్ళ కేసు తీయకుండా ఈ పిల్లగాడు మల్లన్న మీద పెట్టిన కేసు ఎట్లా తీస్తారు సార్? మీ ముఖ్య ఉద్దేశం అది కాదు, ఎవరెట్లా పోతే మీకు అవసరం లేదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండ్రు. తీన్మార్ మల్ల అన్నటువంటి సాధారణ జర్నలిస్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుండు, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తుండు, మంత్రులను చేస్తుండు. ఇవన్నీ ఈయన ఇట్లా ఏవేవైతే చేస్తుండో ఇవన్నీ ఏమి జరగద్దు అని చెప్పి మీరు ఇట్లా కోట్ల సొత్తు తిరుగుతారు, కానీ ఒక గోడకు ఒక బంతి మనం ఎంత స్పీడ్తో వేస్తే తిరిగి అది మళ్ళా మన మీదకి అంతే రెట్టింపు స్పీడ్తో వస్తుంది, అది మల్లన్న కూడా అంతే. అందుకే ఈ తప్పుడు కేసులు ఈ తప్పుడు పాలన ఇవన్నీ చేసుడు బంద్ చేసి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమైతే హామీలు ఇచ్చినావో అవన్నీ చెయ్యి. అవన్నీ చేస్తే మీకు ఈయనకు పంచాయతీ ఎక్కడ సార్? అసలు పంచాయతీ ఎక్కడది? అసలు పంచాయతీ కానే కాదు మా అక్కది. తీన్మార్ మల్లన్న ఏదైతే అడుగుతున్నాడో అది మా హక్కు, మీరు కూడా ప్రశ్నించవచ్చు. మీకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు, మీ మీద ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రశ్నించవచ్చు,
కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని ఎడల మల్లన్న గారు ఒక్కడే ప్రశ్నిస్తుండు. ప్రతిపక్షమై జర్నలిస్టుగా, జర్నలిజం అనేది ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండాలి, మీకు భజన చేసుకుంటా కాదు ఉండడు. జర్నలిజం అనేది ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రభుత్వాలు ఏ హామీలు అయితే ఇచ్చిర్రో ఆ హామీల గురించి అడుగుతూనే ఉంటుంది, ఇది జర్నలిజం. మరి అసలు జర్నలిజం మల్లన్న పని మల్లన్న చేస్తుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు చేయకుండా గీదేం సార్? ఈ పోలీస్ స్టేషన్లో చుట్టూ ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రజలకు బాధ్యత అర్థమవుతా ఉంది. కేసీఆర్ చేస్తున్న తప్పు అనేది అర్థమవుతా ఉంది. తప్పు కాకపోతే ఆయన పెట్టిన కేసు ఎమ్మటే తీసినావు, కానీ మరి వేరే వాళ్ళు ఆయన మీద పెట్టారు, ఆ కేసు ఎందుకు తీస్తలేరు సార్? మరి ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో వందల కోట్లు దోచారు మీరు, వేల కోట్లు దోచారు. ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఈ డిపిఆర్ చెక్ చేస్తే నరేంద్ర మోడీ గారు చెక్ చేయాలి, ఇది ప్రధానమంత్రి చెక్ చేయాలి, మల్లన్న చెక్ చేయమని కూడా లేఖ రాసిండు. అది చెక్ చేస్తే మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కాదు ఉండేది, జైల్లో ఉంటారు మీరు, జైల్లో ఉండాలి. కానీ మరి ఆ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎందుకు అట్లా చేస్తుర్రో ఎవరికే అర్థం కాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నియామకాలు, నియామకాలు ఏడ మొదలైన మన దగ్గర నియామకాలతోటి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, 1200 మంది విద్యార్థులు చనిపోతే వచ్చిన తెలంగాణ రాష్ట్రము, ఈరోజు నియామకాలు ఎక్కడివి? మీ ఫ్యామిలీని ఇచ్చుకున్నావు నువ్వు, మీ అల్లుడికు మంత్రి పదవి, మీ కొడుకుకో మంత్రి పదవి. మీ కొడుకు ఎప్పుడు మన్నమని వచ్చిండు 2009 కానీ 2006 ఏమొచ్చిండు, 2001 నుంచి అంతకన్నా ముందు నుంచి మీతో పాటు పనిచేసిన చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఎక్కడ దక్కినావు నువ్వు? వాళ్ళు ఇప్పుడు జాడలేరు, పత్తలేరు. వాళ్ళు నీ కొడుకుకి ఇచ్చుకున్నావు, నీ కొడుకు తర్వాత నీ బిడ్డకి ఇచ్చుకున్నావు. ఇంతకుముందుకు నిజామాబాద్ ఎంపీ మన్న ఓడిపోయింది, నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయింది. ఆ ఎంపీగా ఓడిపోయిందని చెప్పి అది ఓర్వలేక నా బిడ్డ ఖాళీగా ఉందని చెప్పి నెలకు గింత 2.5 లక్షలు 3 లక్షలు జీతం ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఎమ్మెల్సీ పదవి చేసినావు నువ్వు. ఎమ్మెల్సీ పదవిని బిడ్డకు దక్కించుకున్నావు, ఏ విధంగా దక్కించుకున్నావు అనేది కూడా అందరికీ ఎరికే. అది దక్కించుకున్నావు, హ్యాపీగా ఆయన సంతోషంగా ఉంటాడు కదా. నీకు మందు గోళీలు ఇయ్యనీక, సూది మంది ఇయ్యలేక మంత్రి పదవి ఇప్పించుకున్నావు. నీ సడ్డకు కొడుకు ఓరు, నీ చుట్టనే ఆయన కూడా, నీ ఫ్యామిలీనే అది, వీళ్ళకి ఇచ్చుకున్నావు. మరి నీకు సూది మంది గోళీలు ఇచ్చేట ఆయనకి మంత్రి పదవి ఇచ్చినామంటే, మన సారీ ఎంపీ పదవి ఇచ్చినామంటే, శ్రీకాంతచారి తల్లి తన కొడుకు కోల్పోతే తెలంగాణ రాష్ట్రానికి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఎల్బీ నగర్ చివరస్తల పెట్రోల్ పోసుకొని తలగబడి చనిపోతే మరి వాళ్ళ కుటుంబానికి నువ్వు ఎంత చేయాలి కేసీఆర్? మీ ఫ్యామిలీలో ఫస్ట్ కానీ అసలు ఉద్యమాలలో లేని వాళ్ళకే ఇవన్నీ ఇచ్చినామంటే తెలంగాణ రాష్ట్రం కోసానికి పెట్రోల్ మీద పోసుకొని తలగబడితే ఎట్లా ఉంటుంది మీకు తెలియదా? మీరు పిల్లలు కానీ వాళ్ళు మీరు కూడా ఒక కొడుకు చనిపోతే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది అనే విషయం మీకు తెలియదా? వాళ్ళకేం చేయాలి నువ్వు? నీ ముఖ్యమంత్రి పదవి వాళ్ళకే ఇవ్వాలి, అసలు వాళ్ళకి ఇవ్వాలి, తెలంగాణ కోసానికి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. హరీష్ రావు గారు ఆ ఉద్యమాలు జరిగేటప్పుడు మీద పెట్రోల్ వస్తుంది కానీ అగ్గిపెట్ట దొరకలే. ఆయన అంటించుకొని ఆయన చేస్తే మళ్ళీ మంత్రి పదవి ఎవరు అనుభవించాలి? అందుకోసానికి ఆయన చేయకుండా ఈ 1200 మంది విద్యార్థులకు ఇది ఉసిగొల్పి మీరు రాజకీయంగా ఎదగడానికి, మీరు పరిపాలన చేస్తానికి, మీరు కుటుంబ పరిపాలన చేస్తానికి, మీరు మా విద్యార్థులందరి మీద ఉసిగొల్పి మీరు ఈరోజు ఈ పదవులలో ఉన్నారు. మీరు పదవులలో ఉంటే 1200 మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోవాలి సార్? ఆ చచ్చిపోయిన కుటుంబాలకు నువ్వేం చేసినావు? మీరు మీ కుటుంబం వాళ్ళంతా, మీ కుటుంబ సభ్యులంతా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు ఉండడానికి వీళ్ళెందుకు కావాలి సార్? వీళ్ళకి ఏం చేసినావు నువ్వు? ఇదోటి ఇక్కడ అర్థమవుతుంది, అసలు 100,000 ఉద్యోగాలు అన్నావు, తల నరుక్కుంటున్నావు, ఆ మాట నేను అనలేదంటావు. ఆ వీడియో ఈ వీడియో పక్క పక్కన పెట్టి చూపిస్తారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది, పక్క పక్కన పెట్టి చూపిస్తారు. ప్రతి ఇంటికో ఉద్యోగం రాకపోతే నేను తల నరుక్కుంటాను అంటూ అన్నావు, అది పక్కన ఇంకో వీడియో ఏమొస్తుంది? నేను అన్నాను ఆ మాట, ఏదైనా సాధ్యమవుతుందా అండి? అన్నవాలేదా నువ్వు ఈ మాట?
ఇట్లా ఉంటుంది. నువ్వు అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పుట్ల మిమ్మల్ని మించినంత ఇంకెవరు లేరు. ఇంకోటి మన కాల మన ఏది నీళ్ళు అన్నావు, నీళ్ళు అని చెప్పి అక్కడ ఆంధ్రప్రదేశ్ పోయి రాయలసీమకు పోయి రోజా ఇంటికి పోయి కోడికూర తోడు అన్నం తిని మీ రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అని చెప్తావు. వాళ్ళ దగ్గర పోయి నువ్వెందుకు చెప్తావు ఆ మాట? మేం కదా ఇక్కడ నిన్ను గెలిపించింది, మహారాష్ట్రం ప్రజలు కదా. 1200 మంది విద్యార్థులు చనిపోతే నువ్వు గెలిచింది, వాళ్ళకి ఎట్లా చెప్తావు నువ్వు ఆ మాట? ఆడపోయి మీ రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి వస్తాడు. ఈయనేమో మనకు వాళ్ళకు కేంద్రంలో తగాదా పెట్టి వస్తాడు. ఇది కూడా నీ అసమర్థత పాలనే ఇది కూడా. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రజల తరఫున ఉన్నటువంటి సాధారణ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని మీరు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు. ఇంతకుముందుకు వెనకట దొరల పాలన ఉంటుండే, ఆ విధంగా మళ్ళీ ఈరోజు తయారైంది మీ వల్ల. అందుకే ఈ తప్పుడు కేసులు పెట్టుడాన్ని బంద్ చేసి మళ్ళీ ఇంకోటి మన తొలివెలుగు జర్నలిస్ట్ రఘు కూడా పోలీసు వాళ్ళతో నువ్వు ఇదంతా నాటకం ఆడిపిస్తున్నావు. ప్రభుత్వానికి ఎట్లా ఎదురు తిరుగుతారు ఈ జర్నలిస్టులు? అంత కాకపోతే మా దగ్గర వచ్చి ఏదైనా చేస్తే మేము ఇన్ని పైసలు పడేస్తాం కదా, ఎట్లా ప్రశ్నిస్తారని చెప్పి పోలీసు వాళ్ళతో పోలీసు వాళ్ళ తీరుగా వాళ్ళను కిడ్నాప్ చేయలే. జర్నలిస్ట్ రఘును దొంగల మాదిరిగా కిడ్నాప్ చేశారు. పోలీసు వాళ్ళకు అట్లా కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంటారండి? వాళ్ళు దొంగల, పోలీసు వాళ్ళ ఏంది దొంగలను పోలీసు వాళ్ళు అంచేయాలి. కానీ ఈ పోలీసు వాళ్ళే దొంగల మాదిరిగా అట్లా చేసుడు, ఇది కూడా కేసీఆర్ పనే. ఈ పోలీసు వాళ్ళ తప్పని కూడా నేను అంటలేను. కాకపోతే ఈ పోలీసు వారు కూడా మీ పై అధికారులు ఏదైతే చెప్తారో సార్ అట్లా చేసుడు తప్పు కదా సార్, ఆ పని మేము ఎట్లా చేస్తాం సార్ అనే గుణాన్ని కూడా మీరు అలవర్చుకోవాలి. వాళ్ళు ఏది పడితే అది చెప్తారు, చేయద్దు సార్. ఎందుకంటే మా పేద ప్రజల జీతం తీసుకొని మీరు మా పేద ప్రజలు కడుతున్న పన్నులు తీసుకొని మీరు జీతాలు తీసుకుంటున్నారు. మేము కడుతున్నాం పన్నులు మీకు, ఆ కేసీఆర్ కడతలేడు, ఆ భూములు కొల్లగొట్టేటోళ్ళు కడతలేరు. అందుగురించే ఈ చెత్త పరిపాలన పోవాలి మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో. దేని గురించి అయితే మన తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నామో అది జరగాలి.